మనుషులకు ఆరోగ్యం బాగలేకపోతే ఆ రోగాన్ని త్వరగా నయం చేయి దేవుడా అని మొక్కుకుంటారు. అలాంటిది ఆ దేవుడే అనారోగ్యానికి గురవుతాడా? దేవుడికి హెల్త్ బాగలేకపోవడం ఏంటి అనుకుంటున్నారా? ఇది ఎక్కడి ఆలయంలోని దేవుడికి సంబంధించిన విషయం? అసలు ఇందులో నిజముందా? ఆ దేవుడు తనకు ఒంట్లో బాగాలేదని చెప్పి ప్రతి సంవత్సరం 15 రోజుల పాటు సెలవు తీసుకుంటాడు. అప్పుడు ఆ గుడిని మూసేస్తారు. అయితే ఆ పక్షం రోజుల్లో ఆయన ఎవరి దగ్గర వైద్యం చేయించుకుంటాడు? ఏమేం మందులు వాడతాడు? ఇంతకీ ఆ దేవుడి పేరేంటి? ఈ ప్రశ్నలన్నీ రహస్యాలైనా? వీటికి సమాధానాలున్నాయా? ఈ వివరాల్లోకి వెళ్లే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే దేవుడు అనారోగ్యానికి గురవుతాడంటే మీరు నమ్ముతున్నారా? ఆప్షన్ ఏ నమ్ముతాం, ఆప్షన్ బి నమ్మం. మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ సెక్షన్లో టైప్ చేయగలరు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను, కాబట్టి మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూడాలని చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? మన దేశంలోని చాలా ఆలయాల్లో ఎన్నో రహస్యాలున్నాయి. ఒడిశా సముద్ర తీరంలో కొలువైన పూరి జగన్నాథ్ ఆలయం కూడా ఇందులో ఒకటి. ఇక్కడ ఉన్న సీక్రెట్ల గురించి చెప్పుకుంటూ పోతే ఇన్ని మిస్టరీలు మరెక్కడా లేవేమో అనే అనుమానం రాకమానదు. ఈ రహస్యాల్లో ప్రధానమైనది ఇక్కడి దేవుడు అనారోగ్యానికి గురి కావడం. పూరి జగన్నాథ్ ఆలయంలోని దేవుడికి ప్రతి సంవత్సరం 15 రోజుల పాటు అస్వస్థత కలుగుతుంది. దీంతో ఆ పక్షం రోజులు గుడిని మూసివేసి ఉంచుతారు. అంటే ఒక రకంగా దేవుడు కూడా సిక్ లీవ్ తీసుకుంటాడన్నమాట. ఈ ఆలయంలో ఇలాంటి మరిన్ని అంతుచిక్కని విషయాలున్నాయి. జగన్నాథ స్వామివారి ఆలయం నీడ నేల మీద పడదు. గుడి నెత్తి మీదకి సూర్యుడు వచ్చినా నీడ కనపడనంత ఖచ్చితంగా ఆలయాన్ని నిర్మించడం విశేషం. టెంపుల్ని ఇంత పర్ఫెక్ట్గా ఎలా కట్టారబ్బా అని ఇంజనీరింగ్లో తలపండిన వారు సైతం అనుకుంటూ ఉంటారు. సహజంగా ఏ దేవుడి గుడి అయినా దానిపైన పక్షులు వాలుతూ ఉంటాయి. కానీ పూరి జగన్నాథుడి కోవెలపైన ఇప్పటి వరకు ఒక్క పక్షి కూడా వాలలేదు. ఇది భగవంతుడి మహిమా లేక మరేదైనా కారణమా అని ఆధ్యాత్మికవేత్తలు అబ్బురపడుతూ ఉంటారు. పూరి జగన్నాథ స్వామి వారి ఆలయంపైన అమర్చిన సుదర్శన చక్రాన్ని ఎటువైపు నుంచి చూసినా మన వైపే తిరిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది నిజమా? మన భ్రమ అనేది ఎవరికీ అర్థం కాదు. అసలు ఈ విధంగా సుదర్శన చక్రాన్ని ఏర్పాటు చేయడం ఎలా సాధ్యమైంది అనే ప్రశ్నకు ఇప్పటికీ జవాబు లేదు. పూరిలోని జగన్నాథుడి ఆలయం గోపురం పైన కట్టిన జెండా గాలికి వ్యతిరేక దిశలో వీస్తుంది. ఈ జెండాను ప్రతిరోజూ మారుస్తారు. నిత్యం కొత్త జెండానే ఎగురవేస్తారు. అయినప్పటికీ గాలికి ఆపోజిట్ లో జెండా రెపరెపలాడటం మాయలాగా అనిపిస్తుంది. పూరి జగన్నాథ స్వామివారి సన్నిధిలో ప్రసాదం వడ్డేటప్పుడు 7 మట్టి కుండలను ఒకదానిపైన ఒకటి పెడతారు. కానీ కింద ఉండే కుండలో కన్నా పైన ఉండే కుండలోనే ప్రసాదం త్వరగా ఉడుకుతుంది. మంట ఎక్కువగా తగిలేది కింద ఉండే కుండ మీద అయినప్పటికీ పైన ఉండే కుండలో ప్రసాదం త్వరగా ఉడకడం దైవలీలే తప్ప మరొకటి కాదు. కృష్ణ భక్తులకు, విష్ణు విశ్వాసులకు పూరి జగన్నాథుడి ఆలయం అంటే మహాప్రీతి. శ్రీకృష్ణుడి హృదయం ఈ గుడిలోనే ఉందని చెబుతూ ఉంటారు. క్రీస్తు పూర్వం 3102 సంవత్సరంలో జరా అనే వేటగాడి బాణానికి బలైన కృష్ణ పరమాత్ముడి శరీరానికి అతడే అంతిమ సంస్కారం నిర్వహిస్తుండగా ఒక భాగం కాలకుండా ఉండిపోయింది. దగదగ మెరుస్తున్న ఆ శరీర అవయవాన్ని అమ్ముదామని ప్రయత్నించినా ఎవరూ కొనకపోవడంతో ఒక చెక్కకు బంధించి నదిలో పడేస్తాడు. గుప్తుల కాలంలో శ్రీకృష్ణుడు ఒక రాజుగారికి కలలో వచ్చి ఈ విషయాన్ని చెబుతాడు. దీంతో అతను శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా ఆ చెక్కతో ఆయన విగ్రహాన్ని తయారు చేయిస్తాడు. అందుకే అన్ని ఆలయాల్లోనూ దేవుళ్ళ విగ్రహాలను రాయితో రూపొందిస్తారు. కానీ పూరి జగన్నాథుడి మందిరంలో మాత్రం చెక్కతో చెక్కి ప్రతిష్ఠించారు. శ్రీకృష్ణుడి గుండె లోహం రూపంలో ఈ కోవెలలోని ప్రతిమలో ఉంది అని భక్తుల విశ్వాసం. ఈ శ్రీకృష్ణుడి హృదయం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మరో చెక్క విగ్రహంలోకి మారుస్తూ ఉంటారు. లోహం రూపంలో ఉండే శ్రీకృష్ణుడి గుండె ఎప్పుడూ అనంతమైన శక్తిని ప్రసరిస్తూ ఉంటుంది. అందుకే ఆ హృదయాన్ని మార్చేటప్పుడు పూరి నగరం మొత్తం కరెంటు తీస్తారు. ఆలయ ప్రధాన పూజారి కళ్లకు గంతలు కట్టుకుని, చేతులకు గ్లౌజ్ వేసుకుని ఆ గుండెను మారుస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే పూరి జగన్నాథ స్వామివారి మహిమలు ఎన్నో మరెన్నో. Thank you.